హలో, వేడి వేడి సమ్మర్లో చల్ల చల్లగా మిల్క్ షేక్ లేదా జ్యూసెస్ తాగితే ఎంత మజాగా ఉంటుంది కదా. అదేనండి ఈరోజు మనం సపోటా జ్యూస్, సపోటా ఇంకా బనానా, సపోటాతో పాటు అరటిపండు గుజ్జు కూడా మిక్స్ చేసి మంచి మిల్క్ షేక్ చేసుకుందాం. దానిపైన టాపింగ్స్ వేసుకుంటే సబ్జా గింజలు ఇంకా డ్రై ఫ్రూట్స్ టాపింగ్స్ వేసుకొని హ్యాపీగా మిల్క్ షేక్ ఎంజాయ్ చేద్దాం. పదండి, ఫాస్ట్గా దాని ప్రాసెస్ చూసేసుకుందాం. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చూసాము. చూస్తున్నారు కదా, నేను ఆర్గానిక్ సపోటాస్ అంటే హైబ్రిడ్ వెరైటీ కాకుండా మనకు లోకల్గా దొరికే సపోటాలు ఉంటాయి కదా, అవి ఒక 5-6 తీసుకొచ్చాను. దాన్ని శుభ్రంగా కడిగేసిన తర్వాత పొట్టు తీసి విత్తనాలు పూర్తిగా తీసేసి పెట్టుకోండి. దాంతోపాటు ఖర్జూర, డేట్స్, వెట్ డేట్స్, డ్రై కాకుండా వెట్ డేట్స్ ఉంటాయి, అవి ఒక 4 డేట్స్ అయితే సరిపోతుంది. మీరు కావాలంటే డేట్స్ ఎక్కువ తీసుకొని, ఇంకా బనానాస్, అరటిపండ్లు 2 పండ్లు తీసుకున్నాను. 5 సపోటాలకి 2 అరటిపండ్లు, ఒక 5 డేట్స్ తీసుకున్నాను, 5 ఖర్జూరాలు. ఖర్జూరాలు మెత్తగా ఉంటే బాగుంటుందండి, లేకపోతే దాన్ని నైట్ అంతా నానబెట్టండి, లేదంటే వేడి నీళ్ళలో నానబెట్టండి. ఇంకా సబ్జా గింజలు, ఒక 1 టేబుల్ స్పూన్ సబ్జా గింజలు. తీపి కోసం తేనె వాడుతున్నాను, మీరు తేనె లేకపోతే ఇంట్లో షుగర్ వేసుకోవచ్చు. దాంతోపాటు 1 గ్లాస్ నిండా మిల్క్. ఇంకా మీరు సపోటా ఇంకా అరటిపండ్లు విషయంలో మీరు 2 సమానంగా కూడా తీసుకోవచ్చు, లేదా సపోటా ఎక్కువ తీసుకొని అరటిపండు ఒకటే తీసుకోవచ్చు. కానీ బనానా వల్ల, అరటిపండు వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. ముందుగా మిక్సీ జార్లో మనం డేట్స్ వేసేసుకుందాం, ఖర్జూరాలు వేసేసుకుందాము. ఖర్జూరాలు నా దగ్గర మెత్తగా ఉన్నాయండి, మీరు మెత్తటి ఖర్జూరాలు తీసుకోండి. దాంతోపాటు సపోటాలు విత్తనాలు పూర్తిగా సరిగా విత్తనాలు తీసేసి వేసుకోండి. అది బాగా మెత్తగా గ్రైండ్ చేయండి. ఆర్గానిక్ అయితే మంచి రుచి ఉంటాయండి, అదే హైబ్రిడ్ వెరైటీ అయితే మనకి సరిగా చప్పగా ఉంటాయి. దీన్ని బాగా తిప్పండి. డేట్స్ ఇంకా సపోటాలు మెత్తగా అవ్వాలి. డేట్స్ కొద్ది కొద్దిగా బరకగా ఉన్నా పర్వాలేదు. చూడండి, సపోటా నలిగిపోయింది. సపోటా నలిగిపోయిన తర్వాత ఇప్పుడు అరటిపళ్ళు వేసేసుకుందాం. అది నలిగిన తర్వాతే అరటిపండు వేయండి, లేదంటే ముందుకు ముందు అరటిపండు సాఫ్ట్ అయిపోయి సపోటా నలగదు. డేట్స్ కూడా వేసుకుంటే చాలా సూపర్ ఉంటుంది. మీరు వీలైతే 3 వేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు అరటిపండు, సపోటా గుజ్జు ఏమాత్రం నీళ్లు పోయలేదు, వాటర్ అస్సలు పోయకండి. చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయింది. డేట్స్ కూడా సాఫ్ట్గా నలిగిపోయాయి, ఖర్జూరాలు కూడా మెత్తబడిపోయాయి. సపోటా, అరటిపండు, ఇంకా ఖర్జూరాలు మెత్తబడిన తర్వాత కొన్ని 1/2 గ్లాస్ మిల్క్ పోసుకుంటున్నాను. ముందుగా 1/2 గ్లాస్ పోసి ఇంకొద్దిగా ఇంకాస్త మెత్తగా చేయండి. పల్పీగా సాఫ్ట్గా అయిపోవాలి, కొద్దిసేపు తిప్పండి. పూర్తిగా మిల్క్ పోయకండి, లేకపోతే చిట్లే అవకాశం ఉంటుంది. చూడండి సాఫ్ట్గా అయిపోయింది. ఆ తర్వాత మిగిలిన పాలు కూడా పోసేసి 1 few seconds పెట్టండి, 30 సెకండ్లు పెట్టండి చాలు, మిక్స్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, వావ్, కలర్ చేంజ్ అయిపోయింది, కంప్లీట్గా మిక్స్ అయిపోయింది. ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. మీరు మిల్క్ షేక్ చిక్కగా కావాలనుకుంటే ఇదే విధంగా మీరు చేసుకొని పాలు తక్కువ పోసుకోండి. ఎక్కువ మంది ఉంటే మీకు మిల్క్ షేక్ ఎక్కువ కావాలనుకుంటే, క్వాంటిటీ ఎక్కువ కావాలి, పల్చగా కావాలనుకుంటే పాలు ఎక్కువ పోసుకోండి. దాంతోపాటు షుగర్ లేదా హనీ కూడా ఎక్కువ వేసుకోవాలి. మీరు ఈ స్టేజ్లో టేస్ట్ చేసి చూసుకోండి, మీకు తీపి సరిపోయింది, ఇంకా ఎక్స్ట్రా షుగర్ అవసరం లేదు, హనీ అవసరం లేదు, లేదా తేనె అవసరం లేదు, చక్కెర అవసరం లేదు అనుకుంటే పర్వాలేదు. లేదంటే మీకు కొంచెం చప్పగా అనిపిస్తుంది, ఇంకా తేనె ఇంకా షుగర్ వేయాలనుకుంటే షుగర్ లేదా హనీ వేసుకోండి, మీ ఇష్టం ఉన్నది వేసుకోండి. నేను హనీ వేస్తున్నాను, ఎందుకంటే హనీ, తేనె అనేది ఈ ఫ్రూట్స్తో, ఇప్పుడు నేను తీసుకున్న పళ్ళతో చక్కగా మిక్స్ అయిపోతుంది, మంచి ఫ్లేవర్ ఇస్తుంది. తేనె అరటిపండు గుజ్జుతో చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి, అందుకే తేనె తీసుకోవడానికి ప్రయత్నించండి. సపోటా గుజ్జు, అరటిపండు గుజ్జుతో తేనె చాలా బాగుంటుంది. మీకు ఇంకాస్త పల్చక్ కావాలనుకుంటే పాలు కూడా పోసేసి బ్యాలెన్స్ చేసుకోండి, చిక్క కావాలనుకుంటే అలాగే తాగండి. కానీ ఎక్స్ట్రా మిల్క్ పోస్తే తప్పకుండా షుగర్ చెక్ చేసుకోండి.
చూడండి, నేను గ్లాస్లో తీసుకున్నాను. ఇప్పుడు పై నుంచి నానబెట్టి పెట్టుకున్న సబ్జా గింజలు ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే డైరెక్ట్గా తాగండి. దాంతోపాటు ఒక ఖర్జూరా చించేసి, లేదా డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఇంకేమన్నా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, ఖర్బూజా విత్తనాలు నానబెట్టి క్రంచ్ చేసుకున్న బాదాములు పైనుంచి టాపింగ్స్ వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ టాపింగ్స్ ఏమన్నా వేసుకోండి, వేసుకొని ఐస్ క్యూబ్స్ వేసుకుంటే వేసుకొని సర్వ్ చేసుకోండి. కానీ నేను ఎక్కడ వాటర్ పొయ్యలేదు, వాటర్ పొయ్యలేదు, ఇంకా ఐస్ క్యూబ్స్ కూడా మిక్సర్ జార్లో యాడ్ చేయలేదు. వాటర్ ఏంటంటే జ్యూసెస్లో పోస్తామండి, మిల్క్ షేక్స్లో మిల్క్ మాత్రమే పోసుకుంటే టేస్టీగా ఉంటుంది. వాటర్ అవాయిడ్ చేయండి. చూస్తున్నారు కదా, రెడీ అండి. మీరు తప్పకుండా ట్రై చేయండి, పిల్లలకి తప్పకుండా ఇవ్వండి. మీకు తప్పకుండా రెసిపీ నచ్చుతుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు బాయ్ అండి.